తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేయండి ప్రభుత్వానికి, ప్రజాస్వామ్యంలో ఇది నిరంతరం ఉండేదే. ప్రజలు తమకు నచ్చని విషయంలో కానీ తమకు ఇష్టం కాని విషయంలో కానీ ప్రొటెస్ట్ చేసినప్పుడు రాజకీయ పక్షాలు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రజల పక్షాన తమ గళం వినిపిస్తారు. డెమోక్రసీలో అందుకే సేయింగ్ ఉంది, అపోజిషన్ హ్యాస్ ఆల్వేస్ గాట్ ఎ సే వైల్ రూలింగ్ పార్టీ హ్యాస్ ఆల్వేస్ గాట్ ఎ వే టు డూ ద థింగ్స్. ఒకరికి మాట్లాడే నిరంతరం మాట్లాడే స్వేచ్ఛ ఉంది, అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉంది. అయినా సరే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కాబట్టి మెజార్టీ మీద ఉంటాయి కాబట్టి ఎవరని చెప్పినా అంతిమంగా వాళ్ళు చేయదలుచుకున్న కార్యాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి. మాకు అధికారం ఉంది కాబట్టి మేము చేయదలుచుకున్నాం కాబట్టి మీ మీద నడుచుకుంటూ పోయి చేస్తాం, మిమ్మల్ని కాల్చుకుంటూ పోయి చేస్తాం, మిమ్మల్ని కొట్టుకుంటూ పోయి చేస్తాం, జైలుకు పంపిస్తాం, మేము చూస్తాం. ఈ దౌర్జన్యంతోనే జరగదు కదా పని, రాచరికంలోనే జరగలేదు ఇట్లా. ఒప్పించి చేయాలి. మేమందరం కూడా ప్రాజెక్టులు కట్టినప్పుడు మేమందరం కూడా ఇక్కడ ఉండేటువంటి మాజీ మంత్రివర్యులు వర్యులందరూ కూడా మా శాసనసభ్యుల సహకారం తీసుకొని స్థానిక ప్రజల సహకారం తీసుకొని ఒక్క రిజర్వాయర్ కట్టేటువంటి చోటికి ఒక్కొక్కరం 60-70 సార్లు విజిట్ చేసి ప్రజలకు అవసరమైన కాడ దండాలు పెట్టిన మొంగి అయ్యా ఇది మీ భవిష్యత్తు కోసం అర్థం చేసుకోండి అని. అంత ఓపికగా అంత సమయమనంగా ప్రజలను ఒప్పిస్తేనే మేము ఇలా అత్యంత భారీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసినాం. మీకు ఆ ఓపిక ఉండాలి కదా, ఆ ప్రయత్నం చేయాలి కదా. మీలాగా మేము అడ్డం పడలేదే, 190 కేసులు వేయలేదే పాలమూరు రంగారెడ్డి మీద, కాళేశ్వరం మీద. మీలాగా భూసేకరణ జరిగే ప్రతి చోటుకు పోయి రైతులను రెచ్చగొట్టి ఆ రోజులల్లా మేము 5-6 లక్షలు ఇచ్చేటువంటి రోజులల్లా 20 లక్షలు అడగండి, 30 లక్షలు అడగండి అని రెచ్చగొట్టలేదు కదా, ఎక్కడ రెచ్చగొట్టినామా? ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం ప్రజలది, ప్రజల కోసం పనిచేయాలని అభిలషిస్తాం. కానీ మీరు చేసే పని ప్రజల కోసం కాదు, అది ప్రజల యొక్క అనుమానము, మేమంటలేము ఈ మాట. అక్కడ పోతే జనం చెప్తుండ్రు, చుటుముట్టు వాళ్ళు వచ్చి ఎవరో భూములు కొంటున్నారు, ఏదో ఫార్మసిటీ వస్తుందట, ఫార్మస్యూటికల్ కంపెనీలు వస్తాయట, భూములు కొంటున్నారు. కొనేటోళ్ళు ఓనంగా సర్కార్ తీసుకునే తీసుకోగా మాకేం మిగులుతుంది, పైసలు ఇస్తే మేము ఏడపై బతుకుతాం. ప్రజల యొక్క ఆవేదన ఇది. దానికి జవాబుగా మీ చర్యలు ఉండాలి తప్పిస్తే ఈడ దొరుకుతారో వీణ్ణి పెడదామా, వాణ్ణి పెడదామా, ఈయనని పెడదామా, ఆయనని పెడదామా? పిసిసి ప్రెసిడెంట్ కూడా మాట్లాడండి.